అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధాని మోదీ గారు మరొక అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు రేపటి నుంచి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఇందులో భాగంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక ప్రధాని మోదీ గారు ఏ పథకం ద్వారా డబ్బులు వేయబోతున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోనైతే షేర్ చేయొచ్చు తప్పకుండా షేర్ చేస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ని అయితే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి శుభవార్తలను అయితే తీసుకొస్తున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట అంటే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు నవంబర్ ఆరున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక ఇప్పటికే మూడు కేబినెట్ మీటింగులు జరిగినా మనకు ఎక్కడా కూడా మనకు నోటిఫికేషన్ అయితే రాలేదంటే అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రకటన చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఈ నెలలో అంటే నవంబర్ నెలలో మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి అనమాట ఇక ప్రస్తుతానికైతే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు కానీ మనకు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయాలని మనకు ఉందన్నమాట కానీ ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు పదిహేడు పద్దెనిమిది విడతల అయితే జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక ప్రధాని మోదీ గారు మరొకసారి పీఎంగా ప్రధా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు యొక్క పిఎం కిసాన్ పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక అప్పట్లో కూడా చాలా మంది రైతులకైతే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదు ఇక దీంతో పాటుగా మనకు మనకు మొన్న ఐదో తారీఖునంటే ఈ నెల ఐదో తారీఖునే మనకి ఈ రోజుతో ఈ నెల ముగుస్తుంది ఈ నెల ఐదో తారీఖున మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడతల నిధులను విడుదల చేయడం జరిగింది ఇక పదిహేడు పద్దెనిమిది విడతల నిధులు విడుదలైనా కూడా మనకు చాలా కారణాల చేత ఏంటంటే మనకు అమౌంట్ అనేది చాలామంది రైతులకు చాలామంది రైతులకైతే జమ కాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా జమ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు ఏర్పాట్లు అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రధాని మోదీ గారు అంటే పదిహేడు పద్దెనిమిది విడుదల డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకి ఏంటంటే అనేక కారణాల చేత వారికి అమౌంట్ అనేది విడుదల కాలేదు ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా నిధుల విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదవ విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు ఈ రెండు విడతల పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక దీంతో పాటు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారికి ఈ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి లబ్ధిని చేకూర్చాలని వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలనేసి అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే మనకు జారీ చేశారనమాట ఇప్పటికే అనేక పథకాల ద్వారా డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకు ఇప్పటికే లేట్ అవుతూ వస్తుంది అనమాట ఇప్పటివరకు చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులను ఇప్పటికే విడుదల చేయాల్సింది కానీ నిధుల కొరత వల్ల ఇలా అనేక కారణాల వల్ల అయితే విడుదల చేయలేకపోయారు ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా వచ్చారు ఆరో తారీఖున జరిగే అంటే రేపు ఒకటో తేదీ నవంబరు ఇక ఆరో తారీఖున జరిగేటువంటి మనకు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులైతే విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది దీంతోపాటు కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది విడత నిధులు పెండింగ్ డబ్బులు పదిహేడు విడత రాకుండా ఉన్నా దానికంటే తర్వాత ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా మీకు అందరికీ కూడా ఆ యొక్క డబ్బులను కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు అనేక పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూనే ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు సంబంధించి తాజా సమాచారాన్ని విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను